బూడిద చెరువు వల్ల తమ బ్రతుకులు బూడిద పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చెరువు కారణంగా తమ ఆరోగ్యాలు పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెబుతున్నారు చెరువును తరలించాలని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఏంటా చెరువు ఎందుకు అక్కడ స్థానికులు అంత భయపడుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఈ స్టోరీలో చూద్దాం విజయవాడ ఇబ్రహీంపట్నం కొద్ది దూరంలోని చారిత్రక కోట కొండపల్లి కోట మరోపక్క గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేస్తూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న పెర్రి కానీ అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కారణం ఇబ్రహీంపట్నంలో ఉన్న నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ విషయంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఒకటి తేదీన యూనిట్ వన్ ను ఇక్కడ ప్రారంభించారు నాటి నుండి నేటికి దాదాపు ఏడు యూనిట్స్ గా ఈ ప్లాంట్ విస్తరిస్తూ వచ్చింది ఇక్కడ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడే మరో సమస్య తలెత్తింది ప్లాంట్ విస్తరణతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది అదే క్రమంలో ఈ ప్రాంతంలో కాలుష్యం కూడా పెరిగింది ప్రధానంగా ప్లాంట్ కు అనుబంధంగా ఉన్న బూడిద చెరువుతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అక్కడ స్థానికులు వాపోతున్నారు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ బూడిద చెరువు విస్తరించి ఉంది ఇబ్రహీంపట్నం నుండి మూలపాడు వరకు కొండల మధ్య గ్రామాలను తాకుతూ ఈ బూడిద చెరువు విస్తరించింది ఒకానొక సందర్భంతో చెరువు కట్ట తెగి దగ్గర ఉన్న గ్రామాల్లోకి బూడిద వచ్చి పడిందని అక్కడ ప్రజలు చెబుతున్నారు పవర్ వినియోగానికి ఉపయోగించే బొగ్గు నుండి వచ్చే వేస్ట్ ను పైపుల ద్వారా విటిపిఎస్ కి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బూడిద చెరువుకు పంపించారు ఓటర్ పూర్తిగా ఎండిపోయిన తర్వాత బూడిదను వివిధ ప్రాంతాలకు లారీల్లో తరలిస్తారు ఇంటి నిర్మాణానికి ఉపయోగించే బ్రిక్స్ తయారీకి ఈ బూడిదనే వినియోగిస్తారు రోడ్ల నిర్మాణంలో కూడా ఈ బూడిదనే ఉపయోగిస్తారు సిమెంట్ తయారీతో కూడా ఈ బూడిద వాడకం పెరిగిన తర్వాత బూడిద తరలింపు పెరిగింది అమరావతి రాజధానిగా ప్రకటించిన దగ్గర నుండి విజయవాడ గుంటూరు మధ్య నిర్మాణాలు వేగమై దీనితో ఈ బూడిదకు డిమాండ్ భారీగా పెరిగింది బూడిద తరలింపు కూడా స్పీడ్ పెరిగింది ఇబ్రహీంపట్నం నుండి కొండపల్లి కోటకు వెళ్లే ప్రధాన రహదారికి ఒక పక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇళ్ల పట్టాలను ఇచ్చారు నాటి నుండి నేటి వరకు దాదాపు పన్నెండేళ్ల నుండి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు అయితే ఇదే రహదారిలో వీటిపిఎస్ కి చెందిన బూడిద చెరువు ఉంది రోజు వందలాది లారీలు ఈ రోడ్డుపై బూడిదను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు దీనితో రోడ్డంతా బూడిదమయం అవడంతో పాటు తమ ఇళ్లలోకి కూడా బూడిద వచ్చి చేరుతుందని స్థానికులు చెబుతున్నారు తినే ఆహార పదార్థాలు అన్నిటిలో కూడా ఈ బూడిద నిండి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు తాగే మంచినీరు కూడా బూడిదమయం అవుతుందని పరిష్కారం చూపాలని బూడిద తరలించే మార్గాన్ని మార్చాలని వేడుకుంటున్నారు ప్రారంభంలో రోజుకు కేవలం ముప్పై లారీలు మాత్రమే బూడిదను తరలించేవి ఆదివారం పూర్తిగా తరలింపు నిషేధం లారీ తిరుగుతున్నప్పుడు ప్రతి గంటకు బూడిద పైకి ఎగరకుండా ఉండేందుకు వాటరింగ్ చేస్తామని విటిపిఎస్ అధికారులు అక్కడ నివసించే వారికి చెప్పారని స్థానికులు తెలిపారు కానీ నేడు దాదాపు రోజుకు ఏడు వందల లారీలు ఈ రోడ్డుపై బూడిదను తరలిస్తున్నాయని అధికారులు చెప్పినట్లు ఎక్కడా చర్యలు లేవని దీనితో యాక్సిడెంట్స్ కూడా అయ్యి ప్రాణాలు కోల్పోతున్నామని వారు కన్నీరు మున్నీరయ్యారు ఆహారం మొత్తం బూడిదమయం అవడంతో అవి తిని ఆసుపత్రి పాలవుతున్నామని కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారంటున్నారు రోజుకు రెండు వందల సంపాదించే మేము ఆసుపత్రికి వేల రూపాయలు ఎలా ఖర్చు చేయగలమని ప్రశ్నిస్తున్నారు పూర్తిగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నారు డాక్టర్లు ఆ ప్రదేశం ఖాళీ చేసి వెళ్లాలని సూచిస్తున్నారని సొంత ఇంటిని వదులుకొని వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న కొండపల్లి కోట ప్రధాన రహదారి మొత్తం ఈ బూడిద కారణంగా పాడైందని కొండపల్లి కోటకు వచ్చే పర్యాటకులు బూడిద కారణంగా రావడం తగ్గించారని చారిత్రక కట్టడాలు కాపాడుకోవాలంటే బూడిద చెరువును తరలించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు ఒక చారిత్రక కట్టడం ప్రాంతాల్లో విజయవాడ అతి దగ్గరలో ఉన్న కొండపల్లి కిల్లాకెళ్ళే ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం అయితే ఈ రహదారిలో కొండపల్లి కిల్లాకి వెళ్ళాలంటే అత్యంత ప్రమాదకరమైన ఇంకొక ప్రదేశాన్ని దాటి ముందుకెళ్లాల్సిన పరిస్థితుంది అయితే ఆ ప్రదేశంతో ఇక్కడ ఉన్న వాసులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు అనేక సంవత్సరాలుగా ఆందోళన కూడా చేస్తున్నారు ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఉన్న వీటిపిఎస్లో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గుకు సంబంధించిన యాష్ని పూర్తిగా ఇక్కడ ఒక చెరువులో డంపింగ్ చేస్తారు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నెలకొడు ఉంది దీన్ని బూడిద చెరువుగా పిలుస్తారు అయితే బూడిద చెరువులో ఉన్న బూడిదని రెగ్యులర్గా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు ఆ తరలించే ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల ఉండే ఇళ్లలోకి రోజు విపరీతంగా బూడిద వచ్చి చేరుకుంటుంది దీంతో ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి ఆరోగ్యాలు పాడవుతున్నాయని అనేక సందర్భాల నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఈటీపీఎస్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మనం చూడొచ్చు ఆఖరికి చిన్న గాలి లేచినా కానీ ఒక ఇసుక తుఫాను మాదిరిగా ఇక్కడ పూర్తిగా దుమ్ము లెగుస్తుంది ఒక వెహికల్ వెళ్ళినా కానీ ఆ దుమ్ము మాత్రం పూర్తిగా లేచే పరిస్థితి అయితే చుట్టూ మన దగ్గర ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మనం సార్ చెప్పండి ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల నుంచి పోరాటం చేస్తున్నారు సార్ బోర్డుకి సంబంధించి ఏంటి ప్రధానంగా రెండు వేల పదిలో మాకు ప్లాట్లు ఇచ్చారు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా మాకు ఈ ప్లాట్లు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత మాకు ఆయన గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఆయన చేతి ద్వారా మాకు పట్టలు ఇచ్చారు అప్పటి నుంచి ఉంటున్నాం మా ఇప్పుడు దగ్గర దగ్గర చానాజాలు అందరికీ కలెక్టర్ అందరికీ కైతలెలు పెట్టాం ఎంతోమంది పెట్టాం ఎంతో నాయకుల దగ్గర తీసుకెళ్ళాం ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వారం అవుతుంది హాస్పిటల్కి వెళ్ళొచ్చాను మూడు నెలల నుంచి మరీ ఘోరంగా ఉంది ఎక్కువగా మొత్తం హెల్త్ ప్రాబ్లం ఉన్నారు ఏంటని చెప్పి హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఫ్లాష్ మూలన మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం తినేసిందయ్యా సొంత ఇల్లు అయితే అమ్మేసుకో అది ఇల్లు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి అన్నారు దగ్గైతే అసలు ఆగట నోటం పడుతుంది కావాలంటే రిపోర్ట్లు ఉండి రిపోర్ట్ చూపిస్తాను ఇది పరిస్థితి ఇక్కడ ఒక లారీ కూడా వస్తుంది లారీని కూడా మనం చూడవచ్చు లారీ వస్తున్న సేపు కూడా దుమ్ము ఆటోమేటిక్గా లేస్తుంది పూర్తిగా ఆ లేచిన దుమ్ము చుట్టుపక్కల ఇళ్ళల్లో అన్నింటికి కూడా ప్రవేశిస్తుంది పక్కన ఏదైతే వాటర్ పోవడానికి గిళ్లల్లో వాటర్ పోవడానికి ఉపయోగించే కాలువ సైతం పూర్తిగా ఈ దుమ్ముతో నిండి కూడా ఉంది చిన్న గాలి వేసినా కానీ పూర్తిగా దుమ్ము అంతా ఇంట్లోకి చేరుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఇంకా మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం అమ్మా చెప్పండి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ ఏంటి ఒకటే గ్యాస్ కూడదండి ఏరియా మొత్తం కూడాను చాలా ఆరోగ్యాలని చాలా దెబ్బతింటున్నాయి సార్ ఒకటే దగ్గులు కిడ్నీల్లో నొప్పి చాలా అసలు మాట్లాడుతుంటే నోటి నిండా కూడా డస్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ ఇళ్ళల్లో కూడా ఆహార పదార్థాల్లో కూడా డెస్ట్ సార్ ఇరవై నాలుగు గంటల లారీలు తిరుగుతూ ఉంటాయి సార్ ఎప్పుడన్నా ఆఫ్ చేసినప్పుడే కానీ వాళ్ళు ఏదో పోలీసులు రావటం సరి తీసుకోవడం ఏదో కొంచేపే కానీ తర్వాత ఏమీ పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ అసలు మమ్మల్ని ఎలాగ ఇక్కడ స్థలాలు ఇచ్చారు వదిలేశారు సార్ మా ఆరోగ్యాలు చాలా దెబ్బతినిపోతున్నాయి సార్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ లెన్స్లో ప్రాబ్లమ్స్ దగ్గులు వస్తున్నాయి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మేము బాధపడుతున్నాం సార్ అసలు ఈ లారీలని మీరు అరికట్టండి ఈ బూడిది వల్ల వచ్చే ఇబ్బందులు మమ్మల్ని కాపాడండి సార్ చెప్తున్నారు డిపార్ట్మెంట్లకు చెప్పినా కానీ అటు సమస్య పరిష్కారం కావట్లేదు అనేక సందర్భాల్లో చెప్తున్నావు అని చెప్తున్నారు ఏంటి ప్రధానంగా ఇక మీ డిమాండ్ ఏంటి ఒకవేళ వీటిపిఎస్ లేదా అధికారులకి చెప్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మనకి పైన మనకి ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కూడా పైన ఆఫీస్ ఉంది అయితే దానికి అంత టీడీపీ గవర్నమెంట్లో దీనికి టైం టు టైం వాటర్ కొట్టేవాళ్ళు టైం టు టైం మెయింటైన్ చేసేవాళ్ళు బూడిది లాడీ కూడా లోడింగ్ కూడా టైం టు టైం చేసేవాళ్ళు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు టూ డిపార్ట్మెంట్ పోయింది ఎవరికి అర్థం కావట్ల ఆ డిపార్ట్మెంట్ ఏటో పోయింది అది కాదు అది పోవడమే కాకుండా ఈ బౌ బూడిదతో తోడడం మాత్రం టైం అనేది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అంత ముందు కంటే విపరీతంగా లోడింగ్ జరుగుతుంది అక్కడ లోడింగ్ జరిగి అంతకుముందు ఏమైనా టైమింగ్స్ ఏమైనా ఉండేయా లేకపోతే ముందు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేవాళ్ళు లోడింగ్ లో ఇప్పుడైనా అలా కాదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోడింగ్ చేస్తానే ఉన్నారు లోపల జేసీపీలు పది పది పెట్టేసి అంత ముందు ఆరు ఏడో ఉండే అంతే ఇప్పుడు పది జేసీలు పెట్టేసి హైవే తోలుతున్నారంట లేకపోతే బయట తోలుతున్నారంట ఎవరు అడిగినా సరే విపరీతమైన హై హై స్పీడ్తో వెళ్తున్నారు ఆ రోజు మేము ఇట్లాగే ఒకసారి ఆ మీడియా ముఖ్యంగా ధర్నా చేశాం ధర్నా చేసినప్పుడు వీటి అధికారులు వచ్చారు ఎవరి సీఏ గారు వచ్చారు అని వచ్చి ఏం చెప్పారంటే అమ్మ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రోడ్డు మంచి చేయిస్తాము వాటరింగ్ చేయిస్తాము సో సైడ్ మొత్తం ఊడిపిస్తామమ్మా అంతేకాకుండా మీకు టైం టు టైం బూడిద లోడింగ్ చేస్తామని చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు అది ఇప్పించిన తర్వాత ఈ రూట్ కూడా ఇక్కడ నుంచి తీసేసి అటు పక్క మారుస్తామని చెప్పారు అని హామీలు ఇచ్చి ఆ రోజు ధర్నాన్ని తాత్కాలికంగా పరిష్కరించి ఆపి ఆపించారు దాని తర్వాత ఇంక కనబడిన లేడు తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ ఉంది టూరిజం డిపార్ట్మెంటు టీడీపీ గవర్నమెంట్లో ఇది బాగా రోడ్ హైవే అడవి చేశారు కొంచెం బాగా నీటికి చేశారు అప్పుడు కొంచెం డెవలప్ జనం కూడా బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ బూడి దెబ్బకి టూరిజం కూడా పోయింది అంతేకాకుండా అసలు ఆ టూర్ అంత ముందు అందరూ వస్తూ ఉండేవాళ్ళు సెక్రటరీ అందరూ వస్తూ ఉండేవాళ్ళు డిపార్ట్మెంట్ ఎవరు అట్లా ఇప్పుడు అసలు ఆ రోజులే పోయినాయి అంత బూడితో ఇంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు పెద్దలు నాన్న అనారోగ్య సమస్యలు చాలా ఘోరంగా ఉంది పోలీసు కంట్రోల్ బోర్డు కంప్లైంట్ ఇచ్చామండి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చామండి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చామండి మన కంప్లీట్ చెత్తపో పట్టం తప్ప వాటి మీద చర్య తీసుకోరండి వాళ్ళు అంతా అంతా ఒక ఈ పెద్ద మాఫియా లాగా ఇది ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నారండి అది విషయం సార్ చెప్పండి ఏంటి అసలు రెండు గతంలో వీటీపీఎస్ నుంచి వచ్చే పాత చెరువు ఒకటి ఇప్పుడు కొత్త చెరువు కూడా తయారైంది దీనివల్ల రెగ్యులర్గా వాహనాలు తిరుగుతున్నాయి ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్తున్నారు అంత ఆదివారం ఇస్తున్నారని ఒక పక్క చెప్తున్నారు ఇప్పుడు ఏమైనా ఆదివారం ఇచ్చేది ఏమైనా ఉందా లేకపోతే ఆ రోజు కూడా తిరుగుతుంది ఆ పరిస్థితి ఏమి లేదండి ఇప్పుడు ఈ రోడ్డు అనేది మన మామూలుగా అంతకుముందు ఈ దూరదర్శన కేంద్రానికి వేసిన అతి చిన్న రోడ్డు అండి దీన్ని ఆసరాగా తీసుకొని ఆ బూడి చెరువులో యథేచ్ఛిగా ఏంటి హెవీ వెహికల్స్ తిప్పేస్తున్నారు ఇక్కడ దగ్గర దగ్గర రెండు నేషనల్ కాలేజీలు ఉన్నాయి ఏంటి స్టూడెంట్స్ దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఆరు వేల మంది నిత్యం ఇటు వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్లే కాకుండా ఇప్పుడు మా దగ్గర దగ్గర రెండు మూడు వేల కుటుంబాలు ఇక్కడ కాపురం ఉంటున్నాయి ఈ బూడిద దెబ్బకి అందరూ ఊపిరితిత్తుల వ్యాధులు కిడ్నీలో వ్యాధులతో నిత్యం బాధపడుతున్నారు కంప్లీట్ ఇస్తే ధర్నా చేస్తే వస్తున్నాము వస్తారు కన్నీళ్ళు దుడిచినట్టు పరిష్కరించేస్తాం ఇంకేముంది రెండు మూడు నెలలు అంటున్నారు సంవత్సరాల తరబడి కూడా ఎవరో పట్టించుకోవట్లేదు సార్ ఇప్పటికైనా ఏంటి ఈ రోడ్డుని అసలు వెడల మా మామూలుగా అసలే వాళ్ళు ధర్మలో ఇంజనీర్లు వాళ్ళకి సపరేట్ రోడ్డు వేసుకోవాలి వెహికల్ తిప్పదలుచుకున్నప్పుడు ఈ కిల్లాకేసిన పోర్టు ఆ దూరదర్శనకేసిన రోడ్డుని అది చిన్న రోడ్డు మీద యథేచ్ఛగా తిప్పేసుకుంటూ అక్రమాలు పాల్పడిపోతున్నారు ఏంటి పగలో లేదు నైట్ లేదు ఏంటి అసలు మడుసులు కూడా నడవడానికి కూలికెళ్ళి ఇక్కడ అందరూ కూలికెళ్ళి వచ్చే పనులు జనాలే సార్ కనీసం రోడ్డు మీద నడిచే అంత అవకాశం కూడా ఇవ్వట్లా ఏంటి డబుల్ క్రాసింగ్ జరుగుతుంది వీళ్ళు చెట్లలోకి వీళ్ళు మీదకి వచ్చేటప్పటికి ముళ్ళ ముళ్ళకంపల్లో పడిపోవడం అట్టా ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు సార్ ఏంటి అందుకని ఎప్పటికైనా సరే ఏంటి మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీటిపిఎస్ అధికారులైనా తక్షణమే స్పందించి న్యాయం జరగకపోతే ఏంటి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందండి జనరల్గా ఒక పరిశ్రమ ఉన్న ప్రాంతంలో ఉండే జనాలకి వైద్య సదుపాయం లేకపోతే వాటర్ సదుపాయం కల్పించాలి అని నిబంధనలో ఉంది అటువంటి ఏర్పాట్లు ఏమైనా ఇక్కడ చేశారా లేకపోతే ఏంటి అదేమీ లేదు సారు మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము అంతా పది సంవత్సరాలు అవుతుందండి అవుతుంది మొన్న హడావుడిగా ఏదో ఒక లైన్ మాత్రమే వేసారు ఎమ్మెల్యే గారు ఏంటి ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు ఇంకోటి లేదు అసలు వాస్తవం చెప్పాలంటే అంత ప్లాంట్ రన్నింగ్ అవుతుందండి ఈ కాలనీ దత్తత తీసుకోవాలి దత్తత తీసుకొని వాటర్ సౌకర్యమే కానీ గ్రీనరీ కానీ ఏర్పాటు చేయాలి వీళ్ళందరికీ హెల్త్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాల్సింది ఉంది మామూలుగా రాజ్యాంగం ప్ర భారత రాజ్యాంగ ప్రకారం అది ఏమి పట్టింపు లేకుండా మేము అడుగుతూనే ఉన్నాము వాళ్ళు ఇదిగో చేస్తూనే వెళ్ళిపోతున్నారు ఏంటి మా ఈ ఆవేదన ఎవరో కూడా పట్టించుకున్న దాఖలాలు ఏమీ కనపడతలేదు సార్ అదేమంటే అదన గట్టికాడిగా అనుకో ఏంట్రా నీరు నీరు లెక్కుతుంది నువ్వే ఎప్పుడు అడుగుతున్నావు ఇంకెవరూ అడగట్లేదు ఏంటి అన్నారు ఇక్కడ అందరూ నిత్యం పనులకి వెళ్ళేవాళ్ళేనండి ఒక్కళ్ళు కూడా ఇంటికాడ ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకుంటాయి ఈ ఇంటికి వచ్చిన కానీ ఈ బూర్తి పీల్చి గాలి పీల్చి ఇబ్బంది పడుతుంది తప్ప ఏమీ కనపడతలేదు ఏంటి డిపార్ట్మెంట్ ఏంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా సరే ఏంటి పోలీసు వారు స్పందించి మాకు తగ్గ న్యాయం ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కలిసి ఏంటి చేస్తారని ఆశిస్తున్నాం లేదనుకోండి ముందు ముందు ఇంకా తీవ్రమైన మన ధర్నాలు ధర్నాలు చేసి ఏంటి రోడ్ని బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది ఏంటి చెప్పండి ఏంటి రెగ్యులర్గా ఈ వాహనాలు తిరగడం వీటి వల్ల పిల్లలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి బూర్దవుతుందండి పసి కాళ్ళకు హాస్పిటల్ తీసే పోతున్నాం హాస్పిటల్ తీసిపోతున్నాం మాట్లాడితే బూర్ది వల్ల వస్తుంది ఈ జబ్బులు అని చేస్తున్నారు మరి మా మాకు ఇదంతా కొద్దిగా తీసి మరి పైకి వేసేటట్టుగా మరి మేము చచ్చిపోవాలా బతకాలా రోడ్డు మట్టుకు మార్చాలయ్యా మరిగా అంతగా మారకపోతే మట్టుకు మొత్తం తోమాడు పెడతాం అందరూ ఈ రోడ్డు కింద వండుకుంటూ తొక్కించుకొని పమ్మానండి అది ఇంత బూడిద తాగుతుంది నెలల్లో ఆ అన్నంలో పడుతుంది చచ్చిపోతున్నాం అయ్యా ప్రతి ఒక్కళ్ళు మా ఆయన గారు కూడా బాగోాల అది మరి మేము చెప్పేది అయ్యా ఇది చెప్తున్నారు వెహికల్స్ సంబంధించి రెగ్యులర్గా వాహనాలు తిరుగుతున్నాయి ఆ పూర్తిగా బూడిద లెగుస్తుందని చెప్తున్నారు అయితే అధికారులు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు దాంతో ఇక్కడ ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు మనం కూడా చూడొచ్చు వెహికల్ వస్తుంటే పూర్తి బూడిద మొత్తం లెగుస్తుంది అది పూర్తిగా ఇళ్లలోకి చేరుతుంది దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనం ఫస్ట్ మాట్లాడము ఒక స్థానికుడితో ఆయన చెప్పాడు ఇప్పటికే నాకు ఎటువంటి అలవాటు లేదు మందు కానీ సిగరెట్ కానీ ఎటువంటి అలవాటు లేకపోయినప్పటికీ కూడా నాకు పూర్తిగా ఆరోగ్యం పాడైందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఆయన మాట్లాడలేని స్థితిలో కూడా చేరుకున్నారు మొత్తం ఈ ఈ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు నుంచి ఈ వాహనాలని లారీల రాకపోకలను పూర్తిగా నిషేధించాలి అవసరమైతే దానికి సంబంధించి వేరే రోడ్డుని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు దాంతో దాంతోపాటు ఏదైతే ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజానికి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్య వాటర్ ఫెసిలిటీస్ కానీ కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో సురేంద్ర సిపిన్యూస్ విజయవాడ నుంచి